దేవుణ్ణి చూడడం కోసం తీర్థాలు తిరుగుతాం, క్షేత్రాలు తిరుగుతాం, తిరిగి 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 కాళ్ళు నెప్పులెట్టాకైనా తెలుసుకోవలసిన విషయం ఒకటి ఉంది. దుర్జటి కాళహస్తి మహత్యంలో చెబుతాడు, కేదారాది సమస్త తీర్థములు కోర్కిన్ చూడబోనేటికిన్ కాదా ముంగిలి వారణాసి కడుపే కైలాస శైలంబు నీ పాదధ్యానము సంభవించునప్పుడే భావింపగా జ్ఞానలక్ష్మీ దారిద్రీలు గారి లోకులకట శ్రీకాళహస్తీశ్వరా. ఇందాక చెప్పుకున్నాం కదా, 11 చూసామండి ఇంకోటి మిగిలిపోయిందండి, 17 పీఠాలు చూసామండి ఇంకోటి మిగిలిపోయిందండి, పుష్కరాలప్పుడు ఎక్కడ పుష్కరం ఉంటే అక్కడికి వెళ్ళి స్నానం చేశానండి, 10 అయిపోయాయండి ఇంకా 2 ఉన్నాయండి, కొంపలు అంటుకుపోలేదు ఇంట్లో కూర్చో, నువ్వు వెళ్ళకపోతే పుష్కరానికి వచ్చే నష్టమేం లేదు. ఇక్కడ ఈ సెంటిమెంట్లు పెట్టుకోవద్దండి, వీలైతే వెళ్ళడం లేకపోతే లేదు, మానయ్యక్కల్ల వీలైతే వెళ్ళచ్చు. అసలు యాత్రలన్నీ కూడా నిజంగా మొహమాటం లేకుండా శంకరాచార్య అభిప్రాయం చెప్పాలంటే 60-65 ఏళ్ల లోపు చేసియాలి. జీవితంలో పెద్ద కష్టం ఏమిటి అని ప్రశ్నోత్తర మాలికలో ఆయన అడిగితే ఆయన ఏం చెప్పారు తెలుసా, యో వార్ధకే తీర్థం, ముసలితనంలో తీర్థయాత్రలు చేయడాన్ని మించిన కష్టం ఇంకోటి లేదన్నాడు ఆయన. 75 ఏళ్ళు వస్తాయి, ఇంట్లోనేమో ఎవరు గౌరవించేవాళ్ళు లేరు, అందుకని ఎవరో యాత్రా బస్సు ఏదో వేస్తారు, అందులో ఈ దంపతులు ఎక్కుతూ ఇద్దరు ఎక్కుతారు, ఈయన చేయట్టుకుని ఆవిడ నడిపించాలి, ఆవిడ చేయట్టుకుని ఈయన నడిపించాలి, ఇద్దరిని ఎవరు నడిపించాలో తెలియదు. ఇక్కడ వీరికి వీలు చేయరు, వారికి వీలున్న చేయరును, ఇన్ని ఉంటాయి ఇక్కడ. ఎందుకు వచ్చిన యాత్రలు ఇవి, ఎంత చేస్తే ఏం ఉపయోగం, ఎంత చేసి వచ్చాక ఏమిటి అంటే ఏదో చేసి వచ్చాం కానీ మన కష్టాలు మనకు తప్పుతాయేటి, ఈ జ్ఞానం వెళ్ళకముందు ఉంటే ఖర్చులు కలిసి వచ్చేవి. ఇంత చేసి ఈ అత్తగారు అక్కడికి వెళ్ళి ఏదో ప్రసాదం పట్టుకొస్తుంది, అది ముందు కోడలికి పెట్టదు, కూతురికి పెడుతుంది, వచ్చింది పొల్ల అక్కడ. ఇంట్లో ఉన్న కోడలికి పెట్టదు, అమెరికా ఉన్న కోళ్ళలో ఉన్న కోడ కొరియర్ పంపిస్తుంది ఇక్కడ, వీడికి మంట ఎత్తింది, నేను కనపడలేదు ఇక్కడ, ఇంట్లో ఉంది కదమ్మా కూతురు లాంటి వయస్సే కదా కోడలు కూడా, ముందు అక్కడ పెట్టాలి కదా. మా అమ్మాయి అలా చేయలేదు, యాత్రలన్నీ చూస్తూ ఉంటుంది, ముందు దానికి పెట్టాకే ఎవరికైనా అంటే ఇన్ని తీర్థాలు తిరిగినా నీ కోడలు కూతురు సమానంగా నువ్వు చూడలేకపోతున్నావు అంటే నువ్వు కైలాసానికి వెళ్ళినా మారవుతాలి, నమస్కారం, పైగా దాన్ని జరగొట్టేస్తాం మనం ఈ పక్షపాతాలతో. అంచేది మనస్తత్వం ముందు నుంచి మార్చుకోవాలి. ఏం యాత్ర మా అమ్మగారు మరువలో అనుకోవద్దండి, మా సొంత విషయం చెబుతున్నది, మా అమ్మగారు ఏ యాత్రలు చేయలే, మా నాన్నగారు దయ వెళ్ళిచ్చేవాడు కాదు మహానుభావుడు, అయినా ఆవిడేం బాధపడ్డా. కానీ నేను చూశాను ఇంట్లో కోడలకి కూతురికి భేదం తెలియదండి, కోడలు ప్రత్యక్ష సాక్షి, ఇప్పుడు భేదం చూపించలేదు ఆవిడ. ఈవిడ పనిచేస్తున్నా సరే చిన్నపిల్ల నువ్వేం చేస్తావే అని పసర రూపేది, చిన్నపిల్ల అంతే అదే ప్రేమ, కూతురు వచ్చినా అంతే, ఆ భేదం లేదు, అందుకే మాకు ఏమి ఇబ్బందులు లేవు, ఆవిడ హాయిగా చూసుకున్నాం, చక్కగా వెళ్ళిపోయింది ఆవిడ, నా ఒళ్ళో ఇలా పడుకుని వెళ్ళిపోయింది, కోడలు పక్కనే ఉంది అక్కడ, నా ఒళ్ళో ఇలా పడుకుని హాయిగా, పైగా నేను అప్పుడు ఎంత అవకాశం వచ్చిందో, నా గురికి బెంగట్టుకుని కూర్చోకుండా దక్షిణామూర్తి స్తోత్రం, కాళహస్తి శతకం, మనీషా పంచకం, శివానంద లహరి, సౌందర్య లహరి, అద్భుతమైన శివస్తోత్రాలన్నీ చదివి నా చేతి నా తల్లిని నా చేతులతో కైలాసానికి పంపించాను. కైలాసంలో ప్రవేశం ఇవ్వకపోతే శివుడు తప్పు, నా తప్పు లేదు, నా కర్తవ్యం నేను చేశాను పరమధైర్యంగా. నా కూళ్ళో పోయింది ఆవిడ ప్రాణం ఇక్కడ, స్నానం చేసి గదిలోని చూస్తూ ఒరే ఒరే నడవలేకపోతున్నాను రా అంది, వెంటనే ఈవిడ కంగారు వచ్చి నన్ను పిలిచింది, ఆవిడ ఏదో అంటున్నారని నడవలేకపోతున్నాను కాదు వాడిని పిల్లంటే నేను వెళ్ళా, నడవలేకపోతున్నాను, నువ్వెందుకమ్మా నడవడం, ఇంత కొడుకుని నేను ఇక్కడ ఉండగా అని ఇలా చేతులతో ఎత్తుకున్నాను నేను. అప్పటికే ఏదో ఒగరుస్తుంది పాపం, ఆ మంచం మీద కూర్చోబెట్టేప్పుడు నేనే మంచంలో కూర్చున్నా, ఇలా ఒళ్ళో పడుకోబెట్టుకున్నా అంతే, ఇలా అంది అంటే చదవమని అర్థం, అక్కడ నాకు వచ్చిన మేనే జరిగాను, ఈవిడ కిందకి డాక్టర్ కోసం పెప్పాను, డాక్టర్ని తీసుకుని వచ్చేలాగా అయిపోయింది, జరిగింది స్పష్టంగా నేను చూశాను గొంతులోంచి ప్రాణం ఎలా పోయింది కళ్ళలోంచి అనేది. నాకేమి కంగారు కలకపోగా 91 ఏళ్ల వయస్సు అమ్మ ఉంటారా, ఆ వయసులో సావు అంటే పెళ్లి కింద లెక్క, పూర్వమే చెప్పారు ఆ వయసులో సావు అంటే పెళ్ళి. ఇంకప్పుడు ఎలా పంపాలి, మన గుండె రాయి చేసుకుని ధైర్యంగా ఉండి ఇంకా ఏదో బెళ్ళై చేద్దామని ఆలోచించద్దు అక్కడ, ఈ పద్యాలను మించి ఈ స్తోత్రాలను మించిన తులసి తీర్థం ఉందా, పైగా నేను కవిని అవధానని నా బతుకెందుకు అప్పుడు పద్యాలు చెప్పకపోతే, అవి చెప్పి హాయిగా పంపించాం, ఆవిడ పంపించామన్న సంతృప్తి నాకుంది, కొడుకు చేతుల్లో బ్రహ్మలోకానికి వెళ్ళామన్న సంతృప్తి ఆవిడకుంది, ఇంకేం కావాలండి, తల్లి కొడుకు అంటే ఇంక వేరే కావాలా. అదే దుర్జుడు చెబుతున్నాడు, ఎందుకు ఊరికే తిరుగుతారు ఇవన్నీ, కేదారం కేదారేశ్వరం చారుధామ్ అన్నీ ధామే, వచ్చేసరికి ధామ్ ధామ్, యాత్రా స్పెషల్ బస్సులు వాళ్ళు బాగుపడ్డారు కానీ మన బతుకులు ఏం బాగుపడ్డా, అక్కడికి వెళ్ళి వచ్చినా ఇలాగే ఉన్నాం మనం, ఎందుకంటే మనం అంకెలు మారుస్తాం, అక్షరాలు మారుస్తాం, ఇల్లు మారుస్తాం, ఎలవేలుపును కూడా మారుస్తాం, కానీ మన బుద్ధి మాత్రం మనం మార్చుకోమండి, ఎంత గొప్పవాళ్ళమో మనం అది మార్చుకోము.
అది ఒక్కటే ఇలా అది ఎక్కడికైనా వెళ్ళినప్పుడు అద్భుతంగా మారిపో, అలా అద్భుతాలు జరగవమ్మా, నువ్వు మార్చుకుంటేనే మారుతుంది. అందుకే ఎప్పుడు ఈ మనస్సులో రావాల్సిన కాంక్ష ఏమిటంటే, ఎంత నీ పర్యటింతును ఇక ఎందరి సంగతి కోరుకుందు, ఎంత నీ పర్యటింతును ఇక ఎందరి సంగతి కోరుకుందు, ఏకాంతమునందునున్న ఒక హాయి జగత్తున ఎందు చూచిన సొంతయుక అనిపింపదు, ఏకాంతమునందునున్న ఒక హాయి జగత్తున ఎందు చూచిన సొంతయుక అనిపింపదు, ఇట చూచడి వారలు లేరు, ఇట చూచడి వారలు లేరు, స్వేచ్ఛగా ఎంతటి లోతుకే అనరిగి, స్వేచ్ఛగా ఎంతటి లోతుకే అనరిగి, ఎమ్మెయ్యినైన కనంగవచ్చు నిన్, ఎమ్మెయ్యినైన కనంగవచ్చు నిన్. 60 ఏళ్ళు దాటిన వాళ్ళందరికీ నాకు కూడా దాటాయి కాబట్టి నేను చెప్పగలిగే సలహా ఒక్కటే, ఇంకా 2-3 ఏళ్లలో మీ యాత్రలన్నీ మిగించండి, చెయ్యకపోయినా నష్టమే లేదు, వదిలేసేయండి. ఇంకా ఇంకా అదేదో చెయ్యాలి అదేదో చెయ్యాలి అని 10 సార్లు అనకండి, మనస్సులో పెట్టుకోకండి. కర్మ ఏమిటంటే ప్రాణం పోతే ఆ క్షేత్రంలో కుక్కై పుడతామమ్మా, అదో గోల, ఇక్కడ అదో గోల, అన్నీ చూశాను కానీ అక్కడికి వెళ్ళలేదు, అక్కడ కుక్కై పుడతాం. ఎందుకంటే మనం చేసిన కర్మఫలానికి కుక్కై పుట్టాలి. నువ్వేమో క్షేత్రం పేరు చెప్పు, భగవంతుడు చాలా తెలివైనవాడు, కుక్కై పుడతావు నా పద్ధతి ప్రకారం, నీ క్షేత్రం ప్రకారం కాశీలో పుడతావు పో అంటాడు ఆయన. కుక్క అయిన తర్వాత కాశీ అయితే కాకినాడ అయితే ఎందుకు ఈ కాంక్ష? చూసినవేమో చూసాం, వదిలేయాలి. ఎంతని పర్యటించును, ఎన్ని యాత్రలు చేస్తాం, ఇక ఎందరి సంగతి కోరుకుందో, సాంగత్యం కూడా ఎందరికంటే వాళ్ళతో సంబంధం, వీళ్ళతో సంబంధం, మానవ సంబంధాలు ఏమో, ఎంతమందితో ఏ సంబంధం పెట్టుకుంటే ఏం ఉపయోగం అమ్మా? పొద్దున్న లేవగానే అందరినీ పలకరించాలి వాట్సాప్లో, లేకపోతే గుడ్ రిలేషన్స్, గాడిద గుడ్ రిలేషన్స్, గుడ్ రిలేషన్ కాదు గాడిద గుడ్ రిలేషన్ ఇది. ఈ రిలేషన్ దెబ్బతింటే ఎంత, ఉంటే ఎంత, పోతే ఎంత, మనం పలకరించాం అంతే. ఏదైనా విశేషం ఉంటే చెబుతాం, లేకపోతే లేదు. రోజు అందరినీ పలకరించాలా? ఇదో పెద్ద బంధం కాదు, ఇది బరువు కాదు. ఉండవలసిన భగవద్బంధం లేదా జీవుడికి? అందరితోనూ బంధాలు ఇక్కడ. ఇక నెందరి సంగతి కోరుకుంది, మీరు చేసి చూడండి. ఏకాంతమునందునున్న ఒక హాయి జగత్తున ఎందు చూచినను సొంత యుగ అనిపింపదు. మీ ఇంట్లో మీరే పొద్దున్న 1/2 గంట, సాయంత్రం 1/2 గంట, మీ ఇష్టం వచ్చిన సమయం మీరు కేటాయించుకోండి. మీరు స్థలం కూడా మీరే నిర్ణయించుకోండి. ఈశాన్యమైన వాస్తు కోసం పెంపర్లాడకండి, మనస్సు ముఖ్యం ఇక్కడ, వాస్తవం ముఖ్యం వాస్తు కంటే. ఈశాన్యంలో దేవుడు ఏం తెస్టేసి కూర్చోడు ఇక్కడ. ఈశాన్యంలో చూడమని దేవుణ్ణి పెట్టమని ఎందుకు చెప్పారంటే, ఈశాన్యం ఈశ్వరుడు దిక్కు, ఈశ్వరుడు కైవల్యాన్ని ఇస్తాడు. కైవల్యం కావాలంటే ఏ బరువులు బాధ్యతలు ఉండకూడదు, అందుకే ఈశాన్యంలో బరువులు పెట్టద్దని చెప్పారు. అందుకని ఈశాన్యంలో నువ్వు సూట్ కేసు పెడితే కొంపలు అంటుకుంటాయని కాదు ఇక్కడ అర్థం. అక్కడ బరువులు తగ్గించుకోవాలి, బాధ్యతలు తగ్గించుకోవాలి, ఈశాన్యం అంటే అర్థం అది. నువ్వు చేయనప్పుడు, పూజ చేయనప్పుడు, ఏం చేయనప్పుడు ఈశాన్యమైన ఒకటే, ఆగ్నేయమైన ఒకటే కొంపలు అంటుకోవడానికి. నువ్వు అక్కడ చేసావా? కూర్చోండి, పొద్దున్న 1/2 గంట, సాయంత్రం 1/2 గంట కూర్చోండి, మౌనంగానే ఉండండి, తలుపేసేయండి, చెడతేసేయండి, ఎవరిని రానివ్వదు, సెల్ ఫోన్ అవతల బారేయండి, అలారం పెట్టుకోండి, అంతే 1/2 గంటకి మెలకు వచ్చేలాగా. మనమంతే నిర్వికల్ప సమాధిలోకి ఏం వెళ్ళిపోం, కంచి పరమాచార్యలాగా, మనకంత సీన్ ఏం లేదు, కానీ పెట్టుకోవడం మంచిది. ఏవో పనులు ఉంటాయిగా, ఏవో పనులు ఉంటాయి కదా, అందుకని ఒక అలారం పెట్టేసుకుంటే ఇక దాని మీద ఉండదు. మాటి మాటికి కళ్ళు తెరిచి గడియారం చూడడం మొదలెట్టాం, జపం ఉండదు, ఇంకా గడియారమే ఉంటుంది ఇక్కడ. అందుకని ఎప్పుడు జపం సుఖంగా సాగాలి అంటే 1/2 గంట చేయాలని అనుకున్నావు కదా, 1/2 గంటకు అలారం పెట్టేసుకో, ఫోన్ కట్టేయి, మళ్ళీ సైలెంట్లో పెట్టద్దు, సైలెంట్లో పెడితే వైలెంట్, మళ్ళీ ఏవో వస్తాయి అందులో చూసుకుని మళ్ళీ నువ్వు చేయడం మొదలెడతావు, చేయొద్దు, కట్టేసామని చెప్పంతే, ఉంటే ఉంటుంది, స్నేహం పోతే పోతుంది, ఖచ్చితంగా చేయాలి జపాన్ని. అలా మౌనంగా ఉండి చేయగలిగితే అలా ప్రయోజనం ఏమిటంటే, ఆ ఏకాంతంలో ఆ నామస్మరణ చేస్తూ అందులోనే లీనం కాగలిగితే, చెయ్యగా 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 ఆ నామస్మరణ కూడా కరిగిపోయి ఒక ధ్వనిగా మారుతుంది, ఆ ధ్వని ఓంకారంగా మారుతుందండి, ఆ ఓంకారం కేవలం నాదస్వరూపంగా మారుతుందండి, అప్పుడు నాద బిందు కళాత్మిక అయిన అమ్మవారి యొక్క దర్శనం అవుతుందండి, ఖచ్చితంగా దర్శనం అవుతుంది. దానికి మనం అవకాశం ఇవ్వాలి, ఆ ఏకాంతంలోకి వెళ్ళాలి. భార్య కూడా ఉండద్దు, భర్త కూడా ఉండద్దు, పిల్లలు కూడా ఉండదు, ఉంటే నాటకం మొదలైపోతుంది ఇక్కడ. భార్య గౌరవించడం కోసం ఈయన ఏదో మధ్యలో ఏదో మాట్లాడుతూ ఉంటాడు ఇక్కడ, లేకపోతే లీనమైపోయినట్టు నటిస్తాడు. ఈ నటించే పరిస్థితి రావద్దు అసలు. ఏకాంతంలో ఉన్న హాయి జగత్తులో ఎక్కడ చూసినా ఉండదు. ఎందుకని? ఇట చూచడు వారు లేరు, ఎవరైనా చూస్తున్నారు అంటే మన ప్రవర్తనలో మార్పు ఉంటుంది, గమనించండి. ఎవరూ చూడట్లేదంటేనే మనం స్వచ్ఛంగా ఉంటాం, ఎవరి కోసమో నటించాల్సిన అవసరం ఏం లేదు. భగవద్భక్తిలో నటన పనికి రాదు. అంతేకాదు, స్వేచ్ఛగా ఎంతటి లోతుకేనెరిగి ఎమ్మెయ్యనైనా ఘనంగా వచ్చు నేను. ఎంత లోతుకైనా మనం వెళ్ళి ఏ రకంగానైనా చూడొచ్చు, ఇబ్బంది లేదు ఇక్కడ.
అప్పుడు ధ్యానం ఖచ్చితంగా కుదురుతుంది. ఎందుకని ధ్యానమున అవశంబగున దానికి నేను వశుండనవుదునా. ధ్యానం కుదరకపోతే ఏం చేస్తామయ్యా? ధ్యానమున అవశంబగున దానికి నేను వశుండనవుదునా. ధ్యానమనంగనేమి ఒక దారియు తెన్నును లేదు. ధ్యానమనంగలేమేమి ఒక దారియు తెన్నును లేదు. ధ్యానమందు ఏను నశించునంచు వచియింతురు గాని. ధ్యానమందు ఏను నశించునంచు వచియింతురు గాని. ఇదేమి కర్మమో నేనను మాట తప్ప గమనించను నేను మరొక్క దాని నిన్. నేనను మాట తప్ప గమనింపను నేను మరొక్క దాని నిన్. ధ్యానాన్ని కూర్చుంటాం మనం, అందరికీ ఉండే బలహీనత ఏమిటో తెలుసా? వెంటనే మనస్సు పారిపోతుంది. నమశివాయ 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 అంటూ మొదలు పెడతాం. ఇది ఇలా సాగుతూనే ఉంటుంది. మనసులో వేరే ఆలోచనలు వచ్చేస్తూ ఉంటాయి. భయపడక్కర్లేదు, బాధపడక్కర్లేదు. మహాస్వాములు మహాయోగులకు కూడా ఈ పరిణామం ఉంది. వివేకానందుడు చెబుతాడు దానికి చక్కని ఉపాయం. మనస్సును నిగ్రహించడానికి సులభమైన ఉపాయం ఏమిటంటే ఆలోచనల్ని రానివ్వండి, వాటి దారిని వాటిని వెళ్ళనివ్వండి. మీరు మాత్రం ఆలోచనలకు నేను సాక్షిని అని గమనించండి. మనస్సును నిగ్రహించుకోవడానికి ఇంతకంటే సులభమైన ఉపాయం లేదు అన్నాడు ఆయన. సాక్షిని, నేను సాక్షిని, నేను చూసేవాడిని. ఆ నేను అని ఎక్కడ స్ఫురణ లోపల కలుగుతోందో దాని మీద దృష్టి పెడితే అప్రయత్నంగానే మనస్సు ఆగిపోతుంది. రమణ మహర్షి కావ్యకంఠ గణపతి మునికి చెప్పిన మాట అక్కడ, నాకు ధ్యానం కుదరడం లేదండి అని గణపతి ముని నిజాయితీగా ఆయన దగ్గర చెబితే, నేను అనే స్ఫురణ ఎక్కడ వస్తుందో ఉదయిస్తుందో గమనించవయ్యా. అప్పుడు ఆ గమనించు మనస్సు అందే లేనవ్వగలు, అదే తపస్సు అన్నాడు. నేను అనేది లోపల కళ్ళు మూసుకుని మనం ఏమి పైకి పెదవులు కూడా కదపకుండా లోపల జపం చేస్తూ ఉంటే ఆ నేను నేను అనేది స్ఫురిస్తూ ఉంటుంది. ఎక్కడో నేననేది ఉంది కదా, నేను లేకుండా ఈ శరీరం లేదు కదా. అందుకే ఆ నేను ఎక్కడ ఉందో అక్కడే దృష్టి పెడితే ఆలోచన కూడా ఆగిపోతుంది. అప్పుడు మనం సాక్షిగా ఉంటాం. ప్రయాణించదు మనసు, ఎక్కడికే ఉంటుంది. కానీ దానికి బాగా గాఢమైన అభ్యాసం చెయ్యాలి. ఆ అభ్యాసాన్ని భగవద్గీతలో పరమాత్మ చెప్పాడు ఎలా చేయాలి. అసంశయం మహాబాహో మనో దుర్నిగ్రహం చలం. అనుమానం ఏం లేదయ్యా అర్జున, మనస్సు నిగ్రహించుకోవడం కష్టం అయ్యా. కానీ అభ్యాసేణ చ కౌంతేయ వైరాగ్యేణ చ గృహ్యతే. యోగాభ్యాసం చేత వైరాగ్యం వల్ల అది సాధ్యమవుతుంది అన్నారు. రెండు ఉపాయాలు చెప్పాడు, అభ్యాసం ఒకటి, వైరాగ్యం ఒకటి. ముందు మనస్సు ఏ విషయాలు ఆలోచిస్తుందో వాటిని గురించి అక్కడ కాదు, బయటకు వచ్చాక ఒకసారి ఆలోచించవచ్చు. ఇందాక ఏం ఆలోచించాం మనం? ఏదో రాబోయే ఉద్యోగం గురించి ఆలోచించాం. అంతే కదా, అప్లికేషన్ పెడతాడు ఒక అబ్బాయి, దాని గురించి ఆలోచిస్తూ ఉంటాడు. అందుకని ధ్యానం చెడిపోయింది. అంతే కదా, బయటకు వచ్చాక ఏం ఆలోచించాలి? నిజమే. ఇప్పుడు ఇక్కడ కూర్చొని ఆలోచిస్తే ఆ ఉద్యోగం వస్తుందా? దానికి ఓ ఇంటర్వ్యూ ఉంది కదా, ఓ డేట్ ఉంది కదా, ఆ రోజు ఆలోచిద్దాం. ఎప్పుడు ఆలోచనని వాయిదా వేయాలి, పనిని వెంటనే చేయాలి. అప్పుడు ఒత్తిడి ఉండదండి మనుషుల మీద. మనకి ఒత్తిడి ఎందుకు ఉంటుందంటే పనిని వాయిదా వేసి ఆలోచిస్తూ కూర్చుంటాం. ఇక్కడ స్ట్రెస్ మొదలైంది. ఇక దానికి స్ట్రెస్ మేనేజ్మెంటు 3 నెలల శిక్షణ, 3000 భక్షణ. మన స్ట్రెస్ మనకే ఉంది. ఈ కోర్సుల వల్ల ఏం జరిగిపోదండి ఊరికే అనుకోవడం. ఇక్కడ అనుకోవడం కానీ నిజానికి దైవాన్ని నమ్మి గట్టిగా ఎందుకు వస్తుంది ఈ ఒత్తిడి, అనవసర ఆలోచన ఎందుకు చేస్తున్నావు, పని చేయి. ఆలోచిస్తావేంటి, ఆలోచన వాయిదా వెయ్యాలి. మనస్సుని క్లిష్టపరిచే ఎన్ని ఆలోచనలైనా సరే టైం చూసుకుని, ఇది సమస్య ఎప్పుడు, 1 నెల తర్వాత కదా వచ్చేది, 1 నెల తర్వాత, ఆ నెలలో ఆలోచిద్దాం. ఆ రోజు 2 రోజుల ముందు ఆలోచిద్దాం. December 15 ఒక సమస్య ఎదుర్కోవాలి. ఎదుర్కొందుకు 14వ తేదీ ఆలోచిస్తే చాలు కదా. ఇవాళ ఇంకా 3-4వ తారీఖు నుంచి ఎందుకంటే 10 రోజులు తలనొప్పిగా. ఆలోచనని వాయిదా వేయాలి, పని వెంటనే చేయాలి. మనం ఎక్కడ పొరపాటు పడతామంటే పనులు వాయిదా వేసేసి తీరిగ్గా కూర్చుని ఆలోచిస్తూ కూర్చుంటాం. బుర్రపాడైపోయిందని 3వ సారి కాఫీ తాగుతాం, అప్పుడు వస్తుంది ఇంకా అసలైన పైత్యం. అక్కడ వస్తుంది కాఫీ టీలు ఎక్కువ తాగితే పైత్యం రాకేమవుతుంది. ఈ టై ఎస్కేపింగ్ కోసం కాఫీ తాగుతాం, టీ తాగుతాం, ఇంకా కొంతమంది మహానుభావులు వేరే అన్నీ తాగుతారు. అదంతా ఎస్కేపింగ్. అసలు సమస్య నుంచి ఎస్కేప్, తప్పించుకోవాలని ఎందుకు చూస్తున్నావు? దాన్ని ధైర్యంగా ఎదుర్కోవాలి. తప్పించుకోవడం వల్ల దుర్వ్యసనం వస్తుంది. ఎప్పుడైనా తప్పించుకోవాల్సిన అవసరం లేదు. తప్పించుకోలేకపోతే సర్వాన్ని సృష్టించినటువంటి గౌరీదేవి కంటే, వాళ్ళ ఆయన పరమేశ్వరుడు కంటే మనం ఏమైనా గొప్పవాళ్ళమా? ఏమైందట, వాళ్ళకు వదిలేస్తే అయిపోయాయి. అందుకని అప్పుడు కూడా అంతే, ఎన్నాళ్ళీ గతి ఎన్నాళ్ళీ గతి నేనే తవ్వుకొని నేనే త్రవ్వి పుట్టించుటల్, ఎన్నాళ్ళీ గతి నేనే త్రవ్వి పుట్టించుటల్, ఎన్నాళ్ళీ గతి
విష భావజాలమును నేనే త్రవ్వి పుట్టించుట మున్నాళ్ళందరూ ముచ్చటందురు సుఖంబుల్ దుఃఖముల్ కూడా మున్నాళ్ళందరూ ముచ్చటందురు సుఖంబుల్ దుఃఖముల్ కూడా నీవున్ని భర్తయునాడు నాటలకు నీవున్ని భర్తయునాడు నాటలకు టావుల్ దప్పే ప్రాణాలు నా కన్నుల్ దొన్నెలుగాక ముందే నా కన్నుల్ దొన్నెలుగాక ముందే విమల జ్ఞానం మునిపింపుమా అని అమ్మవారిని ప్రార్థన చేయాలి. ఎన్నాళ్ళీగతి ఒక్కటొక్కటిగా నేనే త్రవ్వి పుడిపించుటల్. మన ఆలోచనలు పక్కదారి పట్టినప్పుడు మీరు కూడా పక్కకి వెళ్ళండి. మహానుభావులు చెప్పిన పనే నేను చెబుతున్నా, మీరు కూడా పక్కకి వెళ్ళండి. ఆలోచన ఏమిటో ఆలోచించండి. అది గతం కానీ భవిష్యత్తు కానీ అయి ఉంటుందమ్మా. వర్తమానానికి సంబంధించిన ఒక ఆలోచన కూడా మనకి రాదు. వర్తమానం ఏమిటి? ధ్యానం చేస్తున్నాం దాని గురించే కదా. అది రాదండి, గతం వస్తుంది. ఏమిటా గతం? ఎవరో ఎక్కడో ఏదో అయిపోయింది, పెళ్ళో పేరంటో, అది గుర్తొస్తూ ఉంటుంది. లేదా భవిష్యత్తు ఏమిటి, ఊహ ఏమిటో తెలుసా? ఇలా చేస్తే ఏమైనా ప్రయోజనం ఉంటుందా, అసలు దేవుడు ఉన్నాడంటావా, అదో అనుమానం వస్తుంది. ఇక్కడ వెంటనే టీవీలో ఎవడో చర్చ మొదలు పెడతాడు దేవుడు లేడంటూ, అటు చూసుకుంటూ కూర్చుంటాయి. ఇక్కడ అప్పుడు వాడి మాటలు బాగా పనిచేస్తూ ఉంటాయి. ఆ చర్చ ఇప్పుడు అనవసరం, గతం జరిగిపోయింది అనవసరం. ఇక్కడ ఎన్నాళ్ళు ఈ గతి ఒక్కటొక్కటిగా నేనే తవ్వి పుడిపించుటాలి. గతాన్ని అలా తలుచుకుని పుడిపించుకుంటూ కూర్చోవాలండి. ఎంత గతం గుర్తు చేసుకున్నా 10 ఏళ్ల క్రితం కాదమ్మా, 10 నిమిషాల క్రితం జరిగిందాన్ని కూడా మనం మార్చలేము. అయిపోయింది అది, అయిపోయింది అది, అయిపోయింది అది. ఎంతసేపు మనం ఏదో ఇంత ప్రసంగం అనుకున్నాం, అయిపోతుంది, ఇంకో పావు గంటలో అయిపోతుందండి, మళ్ళీ వెనక్కి కడతామా? జరిగేది కాదు కదా అది. అలాగే భవిష్యత్తు, 3వ రోజు ఈవేళ అయిపోతుంది, 4వ రోజు కూడా ఉంటే బాగుండు, అది కుదిరేది కాదు. పొద్దున్న విమానం టికెట్ బుక్ అయిపోయింది అంటే దాని గురించి ఆలోచించే ఉపయోగం లేదు, దీని గురించి ఆలోచించే ఉపయోగం లేదు. నేను కానీ మీరు కానీ ఎవరితోనూ దేనితోనూ బంధం పెట్టుకోవాల్సిన అవసరం ఎలా? గ్రహించాల్సిందల్లా ఒకటి, 3 రోజులు చెప్పారు కదా, సరస్వతి కటాక్షం అయింది, లక్ష్మీ కటాక్షం అయింది, గౌరీ కటాక్షం అయింది. దీనివల్ల మనకి ఏం ప్రయోజనం కలిగింది? ఇంటికి వెళ్ళి మననం చేసుకోవాలి, మననం చేసుకోవాలి. నేను చెప్పినటువంటి మధ్యలో బాణాలు లాంటి మాటలు ఉంటాయే, ఇక్కడ లేనిది ఎక్కడా లేదు, ఇప్పుడు రాంది ఎప్పుడు రాదు. జీవితాలు ఎవరివైనా గొప్పవో కావో మనం చెప్పలేం, కానీ మరణం ఎవరిదైనా గొప్పదే. మంచివాడు మరణిస్తే వాడికి విముక్తి, చెడ్డవాడు మరణిస్తే మనకి విముక్తి. ఇలాంటి మాటలన్నీ మధ్యలో పేర్చుకుని చెప్పిన ఉన్నాయే. జీవితం సుఖంగా ఉండాలంటే 3 పనులు అలవాటు చేసుకోవాలి. ఎక్కడ వస్తువులు అక్కడే పెట్టాలి, ఎక్కడ వస్తువులు అక్కడే పెట్టాలి, ఎప్పటి పని అప్పుడే చెయ్యాలి, ఎక్కడ విషయాలు అక్కడే వదిలేయాలి. అంతే, వదిలేయకూడదు. ఈ ప్రవచనం ఒకటే, ఇంటికి వెళ్ళి మరణం చేయండి. ఏం చెప్పారు, ఏం చెప్పారు, మనం ఏం చేస్తున్నాం, ఆచరణిస్తున్నామా లేదా? అప్పుడు ఈ తవ్వుకోవడం పుడిపించుకోవడం మనమే తవ్వుకుంటాం, మనమే పుడుస్తూ ఉంటాం. ఒక గంట సేపు ఆలోచిస్తారండి అబ్బా, స్త్రీలో పురుషులో కూర్చొని కబుర్లు చెప్పుకుంటారు. గంట అయ్యాక ఏమంటారు, ఎంత మాట్లాడుకుంటే ఏం ఉపయోగం లేదు, జరిగిపోయింది జరిగిపోయింది, అబ్బాయి చేసుకునే పెళ్ళి చేసేసుకున్నాడు. మరి ఇంకెందుకు చేసావమ్మా ఈ సోది? చేసుకునే పెళ్ళి చేసేసుకున్నాడు, పక్కింటి ఆవిడ వచ్చింది, నువ్వేదో ఆవిడతో పెద్ద డిస్కషన్ పెట్టావు, డిష్యూమ్ కష్యూమ్ అని. ఒక గంట మాట్లాడు, ఆవిడేం చెప్పింది, మా మేనత్తగారు అమ్మాయి కూడా ఇలాగే చేసుకుంది, మా తోడల్లుడు తమ్ముడు కొడుక్కి లెక్కల చూసిన చెప్పిన మేస్టర్ బావమరిది కూడా ఇలాగే చేసుకున్నాడు. ఏం ఉపయోగం అమ్మా ఇవన్నీ? అయిపోయింది. మనం అనుకున్న మంచి అయినా చెడ్డైనా అయిపోయింది. దాని గురించి చర్చించి ఉపయోగమే లేదు. ఇక్కడ ఇంత చర్చించినా మనకి చివరికి ఏం తెలుస్తున్నా? ఉపయోగం లేదనే తెలుస్తున్నాం కదా. అది చర్చించకముందు తెలిస్తే ఆ గంట కలిసి వచ్చింది కదా. ఇది తెలివైన ఆలోచన, అట్టు తిరగేయడం అంటారు. ఆలోచనని తిరగేయాలి, తిరగేస్తే ఆలోచన వెంటనే సక్రమం అయిపోతుంది. అదే వైరాగ్యం. అభ్యాసేన చకముంతేయ వైరాగ్యాన. ఈ ఆలోచన వల్ల ఉపయోగమే ఉంది, ఈ పని వల్ల ఉపయోగం ఉంది. భవిష్యత్తు గురించి ఇప్పుడు భయపడితే ఉపయోగం ఏమిటి? అభ్యాసం అంటే ఏమిటో తెలుసా? భగవద్గీతకు వ్యాఖ్యానం చేస్తూ శంకరాచార్య చెబుతారు అభ్యాసం అంటే ఏమిటి. అభ్యాసో నామ చిత్తభూమో కశ్యాంచిత్ ఏక ప్రత్యయావృత్తి అంటారు. అభ్యాసం అంటే ఏం లేదు, కంగారు పడకయ, నీ మనస్సులో ఎక్కడైనా ఒక్క చోట దృష్టి పెట్టి నమ శివాయ నమ శివాయ నమ శివాయ, నమో నారాయణాయ నమో నారాయణాయ నమో నారాయణాయ, శ్రీమాత్రే నమః శ్రీమాత్రే నమః శ్రీమాత్రే నమః, ఇలా ఏదో ఒక మంత్రాన్ని మనస్సులో నిరంతరం జపించవయ్యా, అది గొప్ప అభ్యాసం అని చెప్పారు. నిజంగా అన్ని ధ్యానాలు కుదురుతాయి దానివల్ల. అది చేసేటువంటి ప్రయత్నం చేయాలి. చివరిగా ఒక్క మాటతో నేను సెలవు తీసుకుంటాను, మొత్తం అంతా ఒక్కటే అని గ్రహిస్తే తప్పితే మనం అన్ని రకాల బాధల నుంచి బయటపడలేమండి. సృష్టి సమస్తమాయమ విశిష్టత, సృష్టి సమస్తమాయమ విశిష్టత, ఎయ్యది దేని కర్గమో స్పష్టముగా నిరింగి మనసార భజింపుము దాని నట్లనే
ఎయ్యది దేని కర్కము స్పష్టముగా నిరింగి మనసార భజింపుముదాని నట్లనే ఇష్టమనిష్టమన్న తలపేల ఇష్టమనిష్టమన్న తలపేల సమస్తము అమ్మవారే ఇష్టమనిష్టమన్న తలపేళ సమస్తమునమ్మవారే నీ ఇష్టము వచ్చినట్లు భజయించుచు చిత్తమొసంగుమామెకున్. భగవద్గీతలో చర్మశ్లోకంలో కృష్ణుడు చెప్పిన దాన్నే ఇష్టదేవం అనే గ్రంథాల్లో నేను ఈ పద్యంలో చెప్పా. సృష్టి సమస్తమాయమ విశిష్టత దేవీ భాగవతంలో ఒక మాట అంటుందండి అమ్మవారు, చాలా తీవ్రమైన మాట. అన్నీ నా రూపాలే, అన్నీ నా రూపాలే, అన్నీ నాలేలలే, నువ్వెందుకు అనవసరంగా గొడవ చేస్తున్నావు, ఇక్కడ నీ ధర్మవేదం నువ్వు చేయి. మనం మనవాళ్ళందరినీ గొప్పవాళ్ళని చెప్పుకుంటాం, వేరే వాళ్ళలో లోపాలు వెతుకుతాం, ఆ వేరే వాళ్ళు కూడా మనవాళ్ళే, అప్పుడు లోపం ఎవరిలో వెతుకుతాం? అమ్మవారు ఎవరిలో లోపం వెతకల. సృష్టి సమస్తం ఆయమ విశిష్టత. అమ్మవారి దయ ఎలా ఉంటుంది అంటే ఆశ్చర్యంగా ఉంటుందండి. దేవీ భాగవతంలో ఒక బాలుణ్ణి తల్లిదండ్రులు కూడా భరించలేక, మూగవాడు బ్రాహ్మణింట్లో పుట్టాడు. బ్రాహ్మణంటే పాండిత్యం ఉండాలి, చదువు ఉండాలి. దారిద్ర్యం కారణంగా పిల్లాన్ని భరించలేక మూగవాడు, వీడికి ఏమీ రాదు, ఎలా పోషిస్తామని 16 ఏళ్ళు చూసి ఏం చేయాలో తెలియక దైవాధీనమని అరణ్యంలో వదిలేశారు. ఆ పిల్లాడు ఏం చేయాలో తెలియక అక్కడ కూర్చుని ఒక పంది అటు ఇటు తిరుగుతూ ఉంటే వేటగాడి బాణాలని తప్పించుకుని తిరుగుతూ ఉంటే అదేదో ఈ అని అరుస్తూ ఉంటే దాన్ని అనుకరించాడు. ఈ అని అనుకరించాడు. అలా మాటి మాటికి అనుకరించడం వల్ల అది ఎలా మారింది అంటే ఐం అని మారింది. ఐం అనేది సరస్వతీ బీజాక్షరం అండి. ఐం హ్రీం శ్రీం అంటారు. ఐం అంటే సరస్వతి బీజాక్షరం, హ్రీం అంటే భువనేశ్వరీదేవి బీజాక్షరం, శ్రీం అంటే లక్ష్మీదేవి బీజాక్షరం. ఆ పిల్లాడు మూగవాడు పంది అరుపును అనుకరించి ఈం ఈం అన్నవాడు ఐం ఐం అని మార్చేసరికి అమ్మవారికి దయగలిగింది. వీడు ఈం అన్నాడు. ఈం అనేది సాక్షాత్తు లలితాదేవి బీజాక్షరం, అది సామాన్య వేదిగా. ఐం అన్నాడు సరస్వతి బీజాక్షరం. వీడికి చదివకపోతే నేనెందుకు అని అమ్మవారు సమస్త విద్యలు అనుగ్రహించిందండి, సమస్త విద్యలు అనుగ్రహించింది. వాడు అడవిలో ఉండగానే ఓ గురువు దొరుకుతాడు, వాడు ఆయన చెబుతుంటే వీడికి అన్నీ వస్తాయి. భగవద్భక్తి అంత గొప్పది. నేనేదో పుక్కిటి పురాణం చెప్పట్ల, దేవీ భాగవతం వ్యాసుడు రాసింది పరమ ప్రమాణం. తెలియక మాట్లాడితేనే ఆ కుర్రాడికంత వైభవం పట్టింది కదా, తెలిసి జపం చేస్తున్నా మనకి పట్టదండి. దైవాధీనం జగత్సర్వం, మంత్రాధీనంతో దైవతం, తన్మంత్రం జాపకాధీనం, జాపకవు మమ దేవత అన్నారు. మొత్తం జగత్తంతా దైవాధీనం, ఆ దైవం మంత్రానికి అధీనమే ఉంటుంది. ఆ మంత్రం ఎవరి అధీనంలో ఉంటుంది, ఎవరు జపిస్తున్నారో వాళ్ళ అధీనంలో ఉంటుంది. అంచేత ఆ జపించేవాడే దైవం అంతే లెక్క. దానికి కులంతో నిమిత్తం లేదు, మతంతో నిమిత్తం లేదు, స్త్రీ పురుష భేదంతో అసలే నిమిత్తం లేదు. ఆ నిత్య నామస్మరణ అనేది బ్రహ్మాండంగా ఉపయోగపడుతుంది. అందుకని ఆ ప్రయత్నం చేద్దాం. సృష్టి సమస్తమాయమ విశిష్టత, ఏజది దేని కరకమో స్పష్టముగా నిరింగి మనసార భజింపుము దానినట్లనే. ఎవరి పట్ల ఎలా ఉండాలో అలాగే ఉండాలి. సమస్తం ఒక్కటే కదా అని చెప్పేసి మంచివాడి పట్ల చెడ్డగా, చెడ్డవాడి పట్ల మంచిగా అని కాదు. మంచివాడితో మంచిగానే ఉండాలి, చెడ్డవాడితో కాస్త జాగ్రత్తగానే ఉండాలి. మాయాచారో మాయయా వారణీయక, సాధ్వాచారక సాధునా ప్రత్యుపేయక. మంచివాడితో మనం మంచిగానే ఉండాలి, కానీ మోసం చేసే దృష్టి ఉందని మనకు బయటపడుతుంది అనుకోండి, మనం ముందే వాడిని మోసం చేయడానికి సిద్ధంగా ఉండాలి, లేకపోతే బతకలేం ఎక్కడ. అది కూడా దైవం చెప్పింది. అంతేగాని వాళ్ళు నేను ఎప్పుడూ మోసపోతూనే ఉంటాను. ఈ పేదరపులు అరవద్దు, ఇక్కడ మోసపోవడం కూడా నీ తప్పే. వాడు మోసం చేస్తున్నాడని తెలుసు. అక్కడ చిట్ ఫండ్ కంపెనీ పెట్టాడు, మన దగ్గరికి వచ్చాడు, మీ బావగారు కట్టాడు, మీ బావమరిది కట్టాడు, మీ తోడోళ్ళు కట్టాడని మాట్లాడాడు. మంచిదేనండి, రేపొద్దున కనపడని చెప్పాలి, ఈ ముగ్గురికి ఫోన్లు చేయాలి, ఇది నిలబడేదేనా అని అడగాలి. ఏం లేకుండా వాళ్ళందరూ కట్టారని చెప్పగానే మనం కట్టేస్తే బావ బావమరిది బాగానే ఉంటారు, మనకు పోయే 100,000 రూపాయలు ఇక్కడ. ఎన్ని మాయల్లో పడుతున్నామండి. అంచేది మాయ చేసేవాడితో మాయ గ్రహించగలగాలి మనం. అంతేకాదు మోసం చేయడానికి కూడా ఆలోచించకూడదు, మన మోసం చేస్తున్నాడు వాడు. అందుకని వాడు మోసాన్ని మోసంతోనే జయించాలి. కలియుగంలో అదే నియమం, అది తెలివి అంటారు దాన్ని. ఆ తమాత్రం తెలివి లేకుండా, లౌక్యం లేకుండా అమాయకుల్లా బతకూడదు. అదేమి గొప్పతనం కాదు, అది భక్తి కాదు. అది స్పష్టంగా చెబుతున్నారు, ఎయ్యది దేనికరకమో అట్ల భజింపు. మంచివాడిని మంచిగానే చూడు, చెడ్డవాడిని చెడ్డగానే చూడు. దూరంగా పెట్టు, కనీసం కొట్టక్కల తిట్టక్కల దూరం పెట్టే, మాట్లాడద్దంత దూరంగా పడి, ఇంటికి రావద్దని చెప్పి సంబంధాలన్నీ తెంచేసుకో. ఫోన్ మెనూలో నెంబర్ తీసేయి, చేసిన పలక్ బ్లాక్ చేసి పారాయి, బ్లాక్ చేసి పారాయి పలక్. వాడు ఎంత దగ్గర చుట్టమైనా సరే, తోడేలుడు మేనలుడు ఎవడైనా సరే, మన కుదరట్లా వాడితో కట్ చేసేయి. ఏం మాట్లాడక్కల, మాట్లాడాల్సిన పనిలా అయిపోయిందంతే.
ఏమైపోద్ది ఇక్కడ, ఎవరు ప్రాణాలు శాశ్వతం కాదు ఇక్కడ. అప్పుడు ఏమర్థం అవుతుంది? ఇష్టం అనిష్టం అన్న తలపేయాలి. సమస్తము అమ్మవారి, ఇది ఇష్టం అది అనిష్టం అనేది రాకూడదు. భోజన పదార్థాల విషయంలో కూడా వీలైనంత వరకు ఇష్ట ఇష్టాలతో నిమిత్తం లేకుండా చేసినవి తింటూ ఉండాలి. కనీసం 60 ఏళ్ళు దాటాకైనా ఈ రుచి వ్యామోహం వదులుకోవాలి. కాస్త నా పోటుగాడి కష్టమే అనుకోండి, కానీ చెబుతున్నాను చేయడం మంచిదే. నాకు ఇంకా జిహోచాపల్యాలు కొన్ని ఉన్నాయి కాస్త, ఎందుకంటే ఒక పూట భోజనం అది ఏదో కాస్త రుచిగా లేకపోతే తినలేను. కానీ వదులుకునే ప్రయత్నం నేను చేస్తాను, మీరు చేయండి. ఎందుకంటే వయస్సు దాటుతోంది, ఏదో పెట్టింది ఏదో తింటే చివరి వరకు పెడతారు, లేకపోతే నువ్వు చేసుకో అంటారు, లేనిపోను గొడవ ఎందుకు వచ్చింది అంటే రుచులు తగ్గించుకోవాలి, అనేక రకాల అభిరుచులు తగ్గించుకోవాలి. క్రమంగా భగవద్ధ్యానంలో పడాలి పూర్తిగా అక్కడ. అలా ఉంటే సమస్తం అమ్మవారే నీ ఇష్టం వచ్చినట్లు భజించు చిత్తం చిత్తం సుసంగు మామికను. అప్పుడు ఏ సమస్య జీవితంలో ఎదురైనా సరే ఒక నిర్ణయం తీసుకోవడానికి కంగారు అయింది అనుకోండి, ఉపాయం ఉందండి, గొప్ప ఉపాయం ఉంది. ఇంట్లోనే సమస్య వచ్చింది, కొడుకుతో కూతురుతో భార్యతో భర్తతో అన్నదమ్ములతో ఏదైనా కానివ్వండి, ఆర్థికం మానసికం ఏదైనా సరే నిర్ణయం తీసుకోవడం మన బాధ్యత, తీసుకోవాలి. తీసుకోలేకపోతున్నాం, ఏం చేయాలో తెలియట్లా. అప్పుడు చక్కని ఉపాయాన్ని భగవద్గీతలో పరమాత్మ చెప్పాడు, సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహంత్వా సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మా సూచక. మంచిది, నీకు ఏది ధర్మం అనిపిస్తే ఆ నిర్ణయం తీసుకో, కానీ ఇది శ్రీకృష్ణుడు ఆజ్ఞతో తీసుకుంటున్న నిర్ణయం అని తీసుకో, నీ సొంతం కాదు. అలా మనం అమ్మవారి మీద తోసియాలమ్మా, సృష్టి మొత్తం ఆవిడది, మనకేం గొప్ప. ఇక్కడ ఇందాక చెప్పాముగా, నీవు నీ భర్తయు నాడు నాటలకు టావులు తప్పే ప్రాణాలు. పార్వతీ పరమేశ్వరులు ఇద్దరు కూర్చొని హిమాలయంలో చదరంగం ఆడుకుంటున్నారు. ఇక్కడ వాళ్ళు ఆడుకుంటున్న ఆటలో పావులుగా ఉన్నామంటే పాపపుణ్యాలన్నీ వాళ్ళవే, ధర్మాధర్మాలన్నీ వాళ్ళవే, హాయిగా ఉంటామండి. దానికి ఉపాయం ఏమిటంటే, అమ్మా నేనేదో నిర్ణయం తీసుకుంటున్నా కానీ నాకేం తెలియదు కదా, అందుకని నువ్వే బాధ్యత వహించు. నేనై పొందడిది ఏమియున్నది భవానీ, నీదు పాదమ్ములంది నీరై ప్రవహించుటొక్కటియే కాక, నేనై పొందడిదేమియున్నది భవానీ, నీదు పాదమ్ములందు ఈ నీరై ప్రవహించుటొక్కటియే కాక, ఎవ్వారినెవ్వారినో ఆనందింపగజేయ ఈ బ్రతుకు నీకై ఇచ్చినట్లిత్తు, ఎవ్వారినెవ్వారినో ఆనందింపగజేయ ఈ బ్రతుకు నీకై ఇచ్చినట్లిత్తు, నీవేనాడైనను చెప్పియుంటివకో, నీవేనాడైనను చెప్పియుంటివకో, నీవే అన్ని గై కొన్నటు. ఇది మనకు కలగాల్సిన భావన. ఎవరికి మనం ఏ సేవ చేసినా, భార్యకి చేసినా, భర్తకి చేసినా, పిల్లలకి చేసినా, అత్తమామలకు చేసినా, కుక్క పిల్లకి చేసినా, అమ్మవారికి చేస్తున్నట్టుగా భావించండి. ముసలావిడికి చేస్తున్నాం అనుకుంటే బాధ కలుగుతుందమ్మా, ఎంతకాలం ఎంతకాలం ఉంటాం. అమ్మవారికి చేస్తున్నామంటే ఎందుకు బాధ కలుగుతుందండి? గుళ్ళో అమ్మవారికి ఏదైనా పూజ జరుగుతోంది, మీరు పసుపు రాయాలి, కుంకుమ రాయాలి, స్నానం చేయించాలంటే మొత్తదువులంతా పరిగెత్తుకుని వచ్చేసి మొత్తం విగ్రహాన్ని తోమేస్తారు కదా. ఇంట్లో అత్తగారికి చేయాలంటే నొప్పెందుకు వస్తుందండి? నాకు అర్థం కాదు. అత్తగారు అమ్మవారు కాదా అమ్మా, ఆలోచించండి. ఆవిడ ముసలావిడ కదా, ఆవిడకి చేయాలి కదా. ఎవరు చేస్తారు, ఎవరు చేస్తారు? చచ్చిపోతున్నాను చేయలేక, ఏ దేవుడి దగ్గరికి వస్తే విగ్రహాన్ని ఎలా తోమేయడం, ఇంకా విగ్రహం అరిగిపోయేలాగా, పైగా బయటకు వచ్చి నేనే తోమే మొత్తం నేనే చేశా, ఇదో అహంకారం. విగ్రహాల మీద చూపించేటువంటి గౌరవాన్ని మనం ఇంట్లో మనుషుల మీద ఎలా చూపించలేకపోతున్నామండి? సమస్తం అమ్మవారే అని చెబుతున్నాం కదా. అంచేత మనిషి మనస్సులో రావాల్సిన మౌలికమైన మార్పు ఏమిటంటే, 3 రోజుల ప్రవచనం ద్వారా నేను మీ నుంచి ఆశించేది కట్నాలు, కానుకలు, పంచెలు, పళ్ళు, పారితోషికాలు, పాదాభివందనాలు కాదమ్మ. ఒక మార్పు రావాలి ఖచ్చితంగా. ఇంట్లో ఉన్న సమస్త ప్రజలని, బంధువులు ఎవరైనా సరే వారిని దైవంగా భావించండి, అమ్మవారి స్వరూపంగా భావించండి. అత్తగారికి చేస్తున్నామంటే అమ్మవారికి చేస్తున్నాం, మామగారికి చేస్తున్నామంటే అమ్మవారికి చేస్తున్నాం, భార్యకి చేస్తున్నామంటే అమ్మవారికే చేస్తున్నాం, భార్యకు కాదు. ఆవిడ భగవంతుడు స్వరూపమే, చెయ్యాలి కాబట్టి చేస్తున్నాం. ఇంకా భార్య ఆరోగ్యంతో ఉంటే మంచిగా చేయించుకుంటుందండి, ఎవరు చేయించుకోరు ఈ దేశంలో. ఏదో ఇబ్బంది వచ్చింది చెయ్యాలి, ఏ సేవ అయినా చెయ్యాలి. చేసేవాళ్ళు ఉన్నారండి భర్తల్లో, మహానుభావులు ఉన్నారు నిజంగా. 25 ఏళ్ళు మనసం మీద పడిపోతే చేసిన వాళ్ళు ఉన్నారు, అలా ఉన్నారు నిజంగా. అదే దైవం అంటే. అందుకని ఎవరికి చేసినా ఏమిటంటే, ఏమో నాకు తెలియదమ్మా నేను చేశాను, నేనై పొందడిదేమి ఉన్నది భవానీ, నీదు పాదమ్ములంది నీరై ప్రవహించుటొక్కటే కాక. ఏ మనిషి జీవితానికైనా, భార్య, భర్త, పిల్లలు, చివరికి కుక్క, నక్క, గాడిద, ఏదైనా సరే, ఏ జీవుడికైనా ప్రయోజనం ఏమిటి? భగవంతుడి పాదాల్లో నీరై పారడం తప్పితే వేరే జీవిత లక్ష్యం ఏం లేదండి ఇక్కడ, ఆత్మజ్ఞానం తప్ప. అది ఒక్కటే కదమ్మా, నేను పొందింది ఏముంది ఇక్కడ? కోట్లు సంపాదిస్తారండి ఒక్కో మొగాడు పాపం వ్యాపారాలు చేసి, 100 కోట్లు 1000 కోట్లు సంపాదిస్తారండి. ఆయనకి తినే యోగం కూడా ఉండదండి, 2 పళ్ళు తప్పితే తినడానికి ఏముండదు, ఎందుకంటే లోపల ఏదో రోగం ఉంది తినద్దని చెప్పారు.
ఏం తింటున్నాడు చెప్పండి, ఏం కట్టుకున్నాడు చెప్పండి. పైగా నిరంతరం ఫోన్లు మాట్లాడడాలు సమస్యలు లెక్కలు సరిపోయినాయి. ఇక్కడ ఈ పెద్ద మనిషి ఎంతకాలం ఉంటాడో తెలియదు. నిజంగా ఆయన సాధించింది ఏముంది? అదే మనిషి మనస్సులో ఇదంతా దైవం కోసం అని పెట్టుకుంటే ఒక్క మాట వస్తుంది, నీ పాదములంది ఈ నీరై ప్రవహించుటొక్కడే కాక ఎవ్వారిని ఎవ్వారినో ఆనందింపగజేయ ఈ బ్రతుకు నీకై ఇచ్చినట్లెత్తు. అన్నదమ్ముల కోసం, అక్కచెల్లెళ్ళ కోసం, భార్య కోసం, భర్త కోసం, పిల్లల కోసం బోళ్ళు చేసామమ్మా. ఎందుకంటే నేను ఏదో చెయ్యాలి కాబట్టి చేశా, కానీ నాకు తెలిసిన రహస్యం ఏమిటంటే ఉపనిషత్ సారంగా నీవేనాడైనను చెప్పియుంటివకో నీవే అన్ని గైకొన్నటుళ్ళు. ఆ భార్య రూపంలో, భర్త రూపంలో, అత్తమామల రూపంలో, నౌకర్ల రూపంలో, యజమానుల రూపంలో మన సేవలన్నీ గైకొన్నది ఒకే ఒక్క శ్రీ గౌరీదేవి, ఒకే ఒక్క శ్రీ గౌరీదేవి. ఆ భావనతో కనుక మనం జీవితంలో ఏ పనైనా చేసినట్లయితే చాలా ఆనందంగా ఉండగలం. అటువంటి భావన మీకు కలిగించడానికి నా ఈ 3 రోజుల ప్రవచనం ఏమాత్రం ఉపయోగపడినా నేను ధన్యుణ్ణి. నాకు ఈ 4 మాటలు నేర్పిన మా అమ్మ ధన్యురాలు. స్వస్తి ప్రజాభ్యః. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయ్యేణ మార్గేణ మహీం మహీషా గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకా సమస్త సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. స్వస్తి. ఇంతవరకు 3 రోజులు ఈ త్రిశక్తి కటాక్షం మీద అద్భుతమైనటువంటి ఆధ్యాత్మిక ప్రవచనాన్ని అనుగ్రహించి మనకింత అంటే ఈ 3 రోజులు మనకి ఆయన ఎంతో శ్రమతో వచ్చి మనకు అనుగ్రహించినందుకు కృతజ్ఞతాపూర్వకంగా వారికి మనం అభినందన తెలియజేయాలి. కాబట్టి 5 నిమిషాల కార్యక్రమం పూర్తవుతుంది. వారిద్దరిని అమ్మగారిని కూడా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. ఈ 3 రోజులు పవిత్రమైనటువంటి వేదిక నుంచి శారదా సేవా సంఘం ప్రార్థించిన వెంటనే ఎన్నో బిజీ షెడ్యూలున్నా విజయనగరం మీద ఉన్నటువంటి అభిమానం వాత్సల్యం మీద ఇక్కడ ఉన్నటువంటి విద్యలు ప్రాజ్ఞలు రసజ్ఞులైనటువంటి భక్త బృందం మీద ఉన్నటువంటి అభిమానంతో ప్రేమతో ఈ 3 రోజులు అమూల్యమైన అద్భుతమైన ఆనందమైన అనన్యమైన అమృతమయమైన ఆరాధకరమైన అందమైన అజరామరమైన అనంతమైన అఖండమైన ఆప్యాయతమైన అనురాగమైన ఆదర్శమైన ఆధ్యాత్మిక ప్రవచన అమృతాన్ని అనుగ్రహించిన ప్రవచన సర్వభౌములకి శారదా సేవా సంఘం అశేష భక్త జనావళి శిరస్సు వంచి శత సహస్ర కోటి కృతజ్ఞతాపూర్వక నమస్తులు సమర్పించుకుంటాం. గురుగారు వారి పద్యం ఆలాపన చేస్తుంటే పసుపు నాదీశ్వరుడు నటరాజ స్వరూపంలో ఇక్కడికి వచ్చి నాట్యమాడాడు. వారి మధుర వాచస్పతి వాక్కులు వింటుంటే అమ్మ శారదాంబ పులకరించిపోతున్నది ఆ క్షేత్రంలో. అలాంటి సరస్వతి పుత్రులు పరాతన సనాతన సాంప్రదాయాన్ని, మన తాలూకా భారతదేశ ఔన్నత్యాన్ని, మన ధర్మాన్ని ఎలాగ పరిరక్షించాలి, హిందూ ధర్మ పరిరక్షణకు కంకణం కట్టుకొని సమాజానికి ఒక స్ఫూర్తిని నింపినటువంటి భరతమాత మానసపుత్రులు మా గురువుగారు. నిజంగా ఇలాంటి ఉపన్యాసాల వల్ల మన కుటుంబ సమస్యలే కాదు, ఇప్పుడు చెప్పారు ఈ 3 రోజుల్లో నేను చెప్పింది కొంతైనా మీలో మార్పు వస్తే అదే మీకు మాకు ఆనందం అని. కాబట్టి వారు ఒక్కసారి సభాముఖంగా చెప్తున్నారు, గురువుగారు మీరు ఈ 3 రోజులు 3 అమ్మల యొక్క దివ్య వైభవ కటాక్ష లీలా వైభవాన్ని ఆవిష్కరించినటువంటి ఆ ఇదిగా చూస్తుంటే 3 రోజులు కాదు సూర్యచంద్రులు ఉన్నంత వరకు గరికపాట వారి ప్రసంగాన్ని ఎవరు మరవరు, మరవలేరు. ఎందుకంటే ఆధ్యాత్మికత ఒకటే కాదు, దానికి అర్థంతో కూడిన సమస్యాపూర్వక సమాజానికి ఒక ఉపదేశాన్ని ఇస్తున్నారు, వారు ఆచరిస్తున్నారు. అలాంటి మహనీయమూర్తి, అలాంటి మానసపుత్రులు, భరత భారత మానసపుత్రులు, వాగ్దేవి అపర సరస్వతీ పుత్రులైనటువంటి గరికపాటి నరసింహారావు గారు ఈ 3 రోజులు మమ్మల్ని మంత్రముగ్ధులు చేసి ఈ ప్రవచనామృత వర్షంలో మనం తలిసి ముద్దైనట్టు చేసినందుకు మరొక్కసారి మీ కృతజ్ఞతలు చెప్పుకుంటూ అమ్మ శ్రీమతి శారద
శరణమ్మను కూడా సవనీయంగా వేదిక మీద గాను. అయ్యా ఒక్కసారి అందరూ నమస్కరించుకోండి. పార్వతి పరమేశ్వర స్వరూపం శారద. ముఖ్యంగా గురుగారు భువన విజయంలో మూడు పార్ట్లు ఉన్నాయి. తెనాలి రామకృష్ణగా గురువుగారు ఓహో అద్భుతం. నేను చూసి చూసి రాత్రి పదకొండు అయినా మా ఆవిడ అంటుంది మీరు నిద్రపోరు ఎవరు చెవులో పెట్టేసుకోరా నీకేం పని నేనేదో చూసుకుంటున్నానని. అంటే వారు పోషించలేని పాత్ర అంటే ఏది లేదు. సమాజానికి ఏది పనికొస్తుంది ఆ వంతు కానీ సమాజ సేవా తత్పరతతో ఉద్భవించినటువంటి మాన్య మనస్వి వారు. కాబట్టి ఈ అవధానాలు ఎన్నో చేశారు, ఎన్నో పురస్కారం ఉన్నాయి. నేను ఒకటే చెప్పాను, పద్మశ్రీ అవార్డు భారత ప్రభుత్వం ఉద్దండలేనటువంటి ఎంతోమంది భాగవతోత్తములున్న వారి యొక్క వాగ్ధాటికి, వారి యొక్క పద్య పటరాశాలకి, వారి యొక్క ప్రవచన ప్రతిభాశాలకి భారత ప్రభుత్వం గుర్తించి ఇవన్నిటికన్నా పద్మనన్నయ్య గరికపాటి వారు అక్కడ ప్రసంగం చెప్తూ ఉంటే నేను ఇక్కడ వికసిస్తానని అందుకే పద్మశ్రీ బిరుదు ఇచ్చారు వారికి. కాబట్టి ఆ బిరుదు వారికి చాలదు. ఒకటే అన్నారు, బిరుదులు కాదు సమాజంకి నేను ఏం చేశానన్నది. కాబట్టి మీరందరూ ఒక్కసారి నిశ్శబ్దంగా ఉంటే శారదా సేవా సంఘం కమిటీ సభ్యులందరూ వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచున్నాం. మీ అందరి యొక్క కర్తారోహుల మధ్యలో ఆ పార్వతీ పరమేశ్వర స్వరూపులైన గురువు గారిని అమ్మ శారదమ్మ గారు సత్కరించుకుంటాం. మాకు మహద్భాగ్యం పవిత్రమైన ఈ దివ్యక్షేత్రములో ఈ అమ్మకు చెప్పారు ఆ స్వరూపం శారదాంబ ఆ పాదాల్లో సార్ నేను పుట్టుకుంటున్నానని. కాబట్టి వారి సమక్షంలో వారికి చిరు సత్కారం, ఇది సత్కారం, వారి ఆశీర్వచనం మాకు ఇవ్వాలి. కాబట్టి మీ అందరూ కర్తలతో ద్వారా అభినందించు. ఓం యో వై తాం బ్రహ్మణో వేద అమృతేనావృతాం పురీం తస్మై బ్రహ్మజ బ్రహ్మజ ఆయుక్కీర్తిం వ్రజాం దతుః భాగధేయేనైవైనం ప్రణయతి బ్రాహ్మణ ఆరుషేయ ఉద్ధరేతు బ్రాహ్మణో వై సర్వా దేవతాః సర్వాభిరేవైనం దేవతాభిరుద్ధరతి యావతీర్వై దేవతాస్తాః సర్వా వేదవిధి బ్రాహ్మణేవ సంతి తస్మాత్ బ్రాహ్మణేభ్యో వేదవిభ్యో దివే దివే నమస్కురియాన్నా శ్రీలం కీర్తయే దేతాయేవ దేవతాః ప్రీణాతి పర్యాప్త్యానందరాయాయ సర్వస్తోమోదిరాత్రవుత్తమ మహద్భవతి సర్వస్యాప్త్యై సర్వస్య జిత్యై సర్వమేవ తేనాప్నోతి సర్వం జయతి శతం జీవ శరదో వర్ధమాన యత్యపి నిగమో భవతి శతమితి శతం దీర్ఘమాయుర్మరుతయేనావర్ధయంతి శతమేనమేవ శతాత్మానం భవతి శతమనంతం భవతి శతమైశ్వర్యం భవతి శతమితి శతం దీర్ఘమాయుః ఆయుర్దా అగ్రే హవిషో జుషానో ఘృతప్రదీకో ఘృతయో నరేధి ఘృతం పీత్వా మజుదారుగవ్యం పితేవ పుత్రమభిరక్షతాదిమం పశ్యతి పుత్రం పశ్యతి పౌత్రం ప్రప్రజయా పశుభిర్మిథునేర్జాయతే యస్యేవం విదిశోగ్నిహోత్రం జుహ్వతి య ఉచైనమేవం వేద శతమానం భవతి శతాయుఃపురుషః సదేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్ఠతి సూర్యాదీనాం నవానాం గ్రహాణాం శుభ ఏకాదశస్థాన ఫలావాప్తిరస్తు జ్ఞానసరస్వతి అనుగ్రహ ప్రసాద సిద్ధిరస్తు పశుపతినాథేశ్వరస్వామి దేవతా ప్రసాద సిద్ధిరస్తు
శతమానం భవతి శతాయు పురుష సదేంద్రియ ఆయుష్యేవేంద్రియ ప్రతిష్ఠతి. ముఖ్యంగా ఈ మూడు రోజుల కార్యక్రమాన్ని అశేష భక్తాజన వల్లి వచ్చి ఈ కార్యక్రమం జయప్రదం చేసినందుకు శారదా సేవా సంఘం తరఫున భక్త బృందానికి అందరికీ కృతజ్ఞతాపూర్వక అభినందనలు తెలుపుతున్నాం. అలాగే మా ఆలయ స్టాఫ్, మా కమిటీ సభ్యులందరూ సహకరించారు. అందరికీ శారదా సేవా సంఘం తరఫున ధన్యవాదాలు. మరి ఇంతటితో ఈ కార్యక్రమం ముగిసింది. ప్రసాదాలు బయట పెట్టారు, అందరూ ప్రసాదం స్వీకరించి వెళ్ళవచ్చుగా కోరుతున్నాను. హలో భక్తులందరూ, విజ్ఞప్తి, బయట మూడు ప్రసాదం కౌంటర్లు ఏర్పాటు చేశారు కాబట్టి దయచేసి అందరూ ప్రసాదం తీసుకొని వెళ్ళాల్సిందిగా ప్రార్థిస్తున్నాం. బయట ఆలయం బయట రోడ్డు మీద అక్కడ మీ ప్రసాదం కౌంటర్లు ఏర్పాటు చేయడం జరిగింది. దయచేసి అందరూ ప్రసాదం స్వీకరించి వెళ్ళాల్సిందిగా ప్రార్థిస్తున్నాం.